హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఐస్ చాలా ప్రీషియస్. ఈ సృష్టిలో జరిగే ఏ సిచ్యువేషన్ అయినా కళ్ళకి అద్భుతంగా చూపిస్తుంది. మన బాడీకి ఓన్లీ ఐస్ ద్వారానే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే అతిశయోక్తి కాదు. టచ్ చేయడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ గ్రహిస్తాం, చెవులతో వినడం వల్ల ఇంకొంత ఇన్ఫర్మేషన్ గ్రహిస్తాం, కానీ కళ్ళతోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మనకి తెలిసి మరియు తెలియక కళ్ళకి ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంటాం. ఈ వీడియోలో 5 ఐ గుడ్ కేర్ హ్యాబిట్స్ అండ్ 5 వర్స్ట్ ఐ హ్యాబిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే ఈ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. వర్స్ట్ ఐ కేర్ హ్యాబిట్ నెంబర్ 1, స్టేరింగ్ అట్ స్క్రీన్స్. మనం గమనించినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్లో స్పెట్స్ పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతూనే వెళ్తుంది. రీజన్స్ టీవీ ఎక్కువ చూడడం, మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం, కంప్యూటర్ని ఎక్కువ యూజ్ చేయడం కారణాలు. కళ్ళు మూయకుండా ఎక్కువసేపు స్క్రీన్ని చూడడం వల్ల కళ్ళు డ్రై అవుతాయి, బాగా అలసిపోతాయి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అయితే జాబ్ చేసే ప్రతి ఒక్కరూ కంప్యూటర్ని వాడాల్సి వస్తుంది. సో మీరు సిస్టమ్ని యూజ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సిస్టమ్ క్లోజ్ చేసి వాటర్ తాగి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయండి. అలా చేయడం వల్ల కళ్ళు రిలాక్స్ అవడంతో పాటుగా మీరు హైడ్రేటెడ్ అవుతారు కూడా. మనకి అవసరమయ్యే వర్క్స్ ని కంప్లీట్ చేయడానికి కళ్ళకి కొంత రెస్ట్ అవసరమని తెలుసుకోండి. నెంబర్ 2, రబ్బింగ్ ది ఐస్. బాడీలో బాగా సున్నితమైన ఆర్గాన్ మన ఐస్. చాలా మందికి కళ్ళు నలిపే అలవాటు ఉంటుంది. కళ్ళలో ఉండే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ హ్యాండ్స్ క్లీన్ గా ఉండకపోవచ్చు కూడా. మీకు ఎప్పుడైనా కళ్ళు దురదగా అనిపించినప్పుడు ఫేస్ ని వాటర్ తో వాష్ చేసుకుని రిలీఫ్ ని పొందండి. అంతేకాని కళ్ళని హార్ష్ గా రబ్ చేయకండి. నెంబర్ 3, టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు నుండి మీకు చిన్న అప్డేట్. మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేయాలనుకుంటున్నారా? నౌ వీఆర్ హైరింగ్. మీకు కన్నడ లాంగ్వేజ్ వస్తే చాలు. టైమ్ ఫర్ గ్రేట్నెస్ కన్నడ ఛానల్ కోసం వీడియో ఎడిటర్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, స్క్రిప్ట్ రైటర్స్ కావాలి. మీకు కన్నడ లాంగ్వేజ్ వచ్చి ఉంటే, మీరు వీడియో ఎడిటింగ్ ప్రెజెంటేషన్ బాగా చేయగలను అనుకుంటే ఎడిటింగ్ వర్క్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు కన్నడ లాంగ్వేజ్ వచ్చి మీ దగ్గర మంచి వాయిస్ ఉంది, బాగా ప్రెజెంట్ చేయగలను అనుకుంటే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ వర్క్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు కన్నడ లాంగ్వేజ్ వచ్చి మీ స్క్రిప్ట్ బాగా ప్రెజెంట్ చేస్తాను, మీరు ఈజీగా అర్థం చేసుకోగలను అనుకుంటే స్క్రిప్ట్ రైటర్ వర్క్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా కన్నడ లాంగ్వేజ్ మాత్రం వచ్చి ఉండాలి. మీకు మాతో వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. మా మెయిల్ ఐడి timeforgreatness07@gmail.com. మీలో ఉన్న మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశం. బ్యాక్ టు ద వీడియో. 3, రీడింగ్ వైల్ ట్రావెలింగ్. బుక్స్ చదవడం చాలా మంచి అలవాటు, కానీ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బుక్స్ చదవడం అసలు మంచి అలవాటు కాదు. ఎందుకంటే ట్రావెలింగ్లో మన బాడీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ట్రావెలింగ్లో బుక్ చదవడం వల్ల ఇబ్బందితో మన కళ్ళు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో చాటింగ్ బాగా కామన్ అయిపోయింది. చాలా చిన్న లెటర్స్ ఉంటాయి కాబట్టి ట్రావెలింగ్లో చాటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీకు ఇంపార్టెంట్ అయితే తప్పకుండా ట్రావెలింగ్లో చాటింగ్ ఆర్ బుక్ చదవడం మీ ఇష్టం, కానీ అనవసరంగా వద్దు అంటున్నాం. నెంబర్ 4, నాట్ వేరింగ్ సన్ గ్లాసెస్. సన్ గ్లాసెస్ అంటే స్టైల్ కోసం మాత్రమే కాదు, మీ కళ్ళను యూవీ రేస్ నుండి రక్షించడానికి కూడా. మీరు ఎప్పుడైనా గమనించారా, బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఫుల్గా ఎండలో తిరుగుతున్నప్పుడు కానీ ఐస్ మండుతాయి, వాటర్ కారుతాయి. ఎందుకంటే సన్ రేస్ వల్ల మన ఐస్ ఇబ్బంది పడతాయి. సో ఇప్పటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. నెంబర్ 5, స్టడీయింగ్ ఇన్ లో లైట్. మనం ముందు చెప్పుకున్నట్లుగానే చదవడానికి, వర్క్ చేయడానికి నైట్ టైం ప్రాపర్గా లైట్ ఉండటం ఇంపార్టెంట్. లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు చదవడానికి మన కళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. నైట్ టైం అన్ని లైట్స్ ఆఫ్ చేసి సెల్ ఫోన్ చూడడం వల్ల ఆ బ్లూ రేస్ మన ఐస్ మీద పడతాయి. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు తక్కువ లైటింగ్లో వర్క్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది వర్స్ట్ ఐ కేర్ హ్యాబిట్స్ గురించి. ఇప్పుడు మన కళ్ళకి ఎలాంటి హెల్దీ హ్యాబిట్స్ ఇంపార్టెంటో చెప్తాను. బెస్ట్ ఐ కేర్ హ్యాబిట్ నెంబర్ 1, కన్స్యూమింగ్ ఫుడ్ ఫర్ ఐస్. బయట నుండి మనం ఇచ్చే కేర్తో పాటుగా లోపల నుండి కేర్ కూడా ఇవ్వాలి. అంటే హెల్దీగా ఫుడ్ తినాలి. అన్ని రకాల ఆకుకూరలు మన ఐస్కి, మన బాడీకి ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న వయసులోనే సైట్ అనేది కామన్ అయిపోయింది. కళ్ళకి రెస్ట్ ఇవ్వడం, ఆకుకూరలు తినడం, క్యారెట్ తినడం రెగ్యులర్గా మంచిది. క్యారెట్లో విటమిన్ ఏ అండ్ బీటా క్యారోటిన్ ఉంటాయి. ఇవి మన కళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఆమ్లా, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, సాల్మన్, ఇలాంటి హెల్తీ ఫుడ్ని మీరు రెగ్యులర్గా డైట్లో ఇన్క్లూడ్ చేయండి. నెంబర్ 2, స్ట్రెంథనింగ్ ఐ మజిల్స్. బాడీ ఫిట్గా ఉండటానికి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాం, ఆర్ వాకింగ్, అలా ఏదో ఒకటి చేస్తుంటాం. మరి కళ్ళల్లో ఉండే మజిల్స్కి ఎక్సర్సైజ్ ఏంటి? సింపుల్, చిన్న చిన్న ఎక్సర్సైజ్తో కళ్ళల్లో ఉండే మజిల్స్ని స్ట్రాంగ్ చేయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్, ఐబాల్ని సర్క్యులర్ మోషన్లో 30 సెకండ్స్ మూవ్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్, కళ్ళు కొంచెం గట్టిగా 3 సెకండ్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్, 2 చేతులు రుద్దితే వేడి పడుతుంది, అప్పుడు ఆ చేతిని కళ్ళ మీద పెట్టండి. ఇలా చేయడం వల్ల కళ్ళలో ఉండే మజిల్స్ రిలాక్స్ అవుతాయి. నెంబర్ 3, ఐ వాష్ రొటీన్. నోట్లో వాటర్ పెట్టుకుని ఫ్రెష్ వాటర్తో కళ్ళని కడగడం వల్ల ఐస్ క్లీన్ అవుతాయి. నోట్లో వాటర్ పెట్టుకుని పొక్కలిస్తూ ఉన్నప్పుడు ఐ ఏరియా ఎక్స్పెండ్ అవుతుంది. సో నీట్గా వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మార్కెట్లో ఐ వాష్ కప్స్ కూడా
అవైలబుల్గా ఉన్నాయి ఐస్ ని క్లీన్ చేసుకోవడానికి. నెంబర్ 4, రెగ్యులర్ ఐ చెకప్. ఐస్ చాలా డెలికేట్ ఆర్గన్, సో మనం తప్పకుండా మన ఐస్ మీద కేర్ తీసుకోవాలి. కనీసం ఇయర్కి ఒక్కసారైనా ఐ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకోవడం ఇంపార్టెంట్. లాస్ట్ 1, నెంబర్ 5, ట్రైడ్ అండ్ టెస్టెడ్ హోమ్ రెమెడీ. ఆల్మండ్, సోపు గింజలు, పటిక బెల్లం ఈ 3 సమపాలలో తీసుకుని మిక్సీ పట్టి పొడి చేసుకుని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ పాలల్లో 1 స్పూన్ ఈ పొడిని కలిపి మిక్స్ చేసుకుని నిద్రపోయే ముందు తాగాలి. ఇలా 90 డేస్ తాగడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ని చూస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐస్ ని డ్యామేజ్ చేసే 5 హ్యాబిట్స్ అండ్ ఐస్ హెల్దీగా ఉండే 5 హ్యాబిట్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మేము చెప్పిన ఐ కేర్ హ్యాబిట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బి హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.